I'm so grateful. I can't express. I'm so grateful to be here with all of you today. And I still remember the day when Suresh sir narrated me the story. And he told me that how did he see Shreya and me. It feels so fresh till date. And I would love to thank Shani, because he's the reason why I'm here standing and saying all this. And also my family, my friends, Suresh sir, Raja Reddy sir, without whom I couldn't have grown. So they are also a part of my progress equally. Also the whole cast and crew who have been equally supportive and so nice and warm to me. And it wouldn't have been possible even without you, media. So I would really deeply thank you for giving us good exposure and encouraging us throughout. Last but not the least, also audience for giving us such a huge response and loving us very nicely. And people who haven't watched our film, Life Anubavinchu Raja, please go and do watch it. First of all, I would like to say thanks to media people. First nunchi maato travel chesinanduku. And special thanks to public. Meer lekapothe ikkada mem unde vallam kaadu. Inta manchi success meer chesukone vallam kaadu. Response vastadani telusu gaani mari inta pedda response vastadani asle expect cheyaledu. Thank you so much. And special thanks to our directors sir for believing me. And Raja Reddy sir, our producer, thank you so much. Shani, thank you. For Nani also, thank you so much. Evaranna movie chudakapothe velli chudandi. Please go to watch Life Anubavinchu Raja in your nearest theaters. Thank you. ఈ లవ్ని చూపిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ సార్కి అండ్ ప్రొడ్యూసర్ రాజారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్సో మ్యూజిక్ బై రామ్ సార్ చాలా బాగా ఇచ్చారు. వన్స్ గో టు యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ. అండ్ మీరు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారము, నా పేరు షానీ సోలమన్. ఈ సినిమాలో కిండల్ అని ఒక క్యారెక్టర్ చేశాను. లైఫ్ అనుభవించు రాజలో డైరెక్టర్ గారు నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు. కిండల్ క్యారెక్టరు చాలా అంటే యూనిక్గా ఉంటుంది. ఒక లుక్ పరంగా, నా యొక్క కాస్ట్యూమ్ పరంగా చాలా బాగుంది. స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సురేష్ గారికి అండ్ రాజారెడ్డి గారికి. ఎందుకంటే ఒకరిని నమ్మి ఒక క్యారెక్టర్ ఇవ్వడము, వాళ్ళ మీద భరోసా పెట్టుకొని ఎంటైర్ సినిమాలో ఆ క్యారెక్టర్ డ్రైవ్ చేసే క్యారెక్టర్ ఇవ్వడం, రియల్లీ థ్యాంక్ యూ సురేష్. అండ్ ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఎప్పటి నుంచో ట్రావెల్ చేశాము, బట్ క్యారెక్టర్ కూడా ఇవ్వడం. చాలామంది ట్రావెల్ చేస్తుంటారు బట్ క్యారెక్టర్స్ ఇవ్వరు. సో థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్. అండ్ స్పెషల్లీ ఈ సినిమాలో రవితేజ ఫస్ట్ టైం యాక్ట్ చేశాడు, బట్ ఈ డన్ వెరీ గుడ్ జాబ్. తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, జెన్యున్గా, ఆనెస్ట్గా. ఇప్పుడు పబ్లిక్ ఈరోజు సక్సెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే వ్యాలెంటైన్స్ డే రోజు సక్సెస్ఫుల్గా ఉన్న వ్యాలెంటైన్స్ విన్నర్గా మేము ఉన్నాము. సో అది గుండె మీద చేయి వేసుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సక్సెస్ ఎప్పుడు రియాలిటీగా ఉంటుంది. సో చూసిన వాళ్ళు చెప్పారు, చూడబోయే వాళ్ళు కూడా దయచేసి ప్లీజ్ వాచ్ అనుభవించి రాజా. అండ్ ఈ సినిమాలో శృతి శెట్టి, షీఈ్ అ న్యూ గర్ల్. ఆమెను ఇన్స్టాగ్రామ్ నుంచి డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసుకొని ఆ అమ్మాయికి ఆడిషన్ చేసి ఆ అమ్మాయికి క్లాసెస్ ఇచ్చి దెన్ దే షార్ట్ ఫిలింలో హీరోయిన్గా చేశాడు. నిక్కీ శ్రావణి, షీఈ్ ఫ్రమ్ నెల్లూరు, తను కూడా ఆడిషన్లో సెలెక్ట్ అయింది. ఈవెన్ రవితేజ హైదరాబాద్లో ఆడిషన్, 270 పీపుల్ని మేము ఆడిషన్ చేశాము, అందులో రవితేజని సెలెక్ట్ చేసుకున్నారు. జెన్యున్గా ఇట్ ఈజ్ ఆడియన్స్ పోల్ నుంచి వచ్చిన యాక్టర్నే సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరు డబ్బులు పెట్టకుండా చేసిన యాక్టర్స్ వీళ్ళు. సో ఐ అప్రిషియేటెడ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్. అండ్ సినిమాలో చేసిన మై కో యాక్టర్ ఆల్సో నాని డన్ గుడ్ జాబ్. అండ్ ఫస్ట్ హాఫ్లో తను, సెకండ్ హాఫ్లో నేనున్నాము. సో మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రెండు లవబుల్ సాంగ్స్ ఉన్నాయి. బేసికల్గా రొమాంటిక్ బాయ్ అనేది శోభన్ బాబు నాగార్జునకు వచ్చింది, తర్వాత మా రవితేజకి ఈ సినిమా ద్వారా వచ్చింది. పోస్టర్లలో సినిమాలో చూస్తే డెఫినెట్లీ చూసిన వాళ్ళు చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. అండ్ స్పెషల్గా మీ అందరికీ థ్యాంక్స్ అండి, మీడియా మిత్రులందరికీ, అన్నలకు. వై? బికాజ్ మీరు చేస్తున్న ఈ చిన్న మా ప్రయత్నాన్ని మీరు ప్రజల వద్దకు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి మా వాయిస్ను వాళ్ళకు తెలుస్తూ ఉంది. సో మా వాయిస్ ఎంత బాగున్నా ఇంతవరకు ఉంటుంది, కానీ మీ వాయిస్ మీరు రాసేదాన్ని బట్టి, మీరు చూపించేదాన్ని బట్టే మాకు జనాలకు మేము రీచ్ అవుతాం. ప్లీజ్ సపోర్ట్ అస్. చిన్న సినిమాను జెన్యున్గా మీరు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు పవన్ నాగేందర్. నేను ఇందులో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, గిరి అనే క్యారెక్టర్ చేశాను. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ సురేష్ తిరుమూరి గారికి అండ్ మా ప్రొడ్యూసర్ రాజారెడ్డి గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. సినిమా రిలీజ్ అప్పుడు కొంచెం నాకు టెన్షన్ అయింది, ఎందుకంటే ఫస్ట్ టైం కొత్త సినిమా కాబట్టి. పెద్ద పెద్ద సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది, హీల్ హీట్ అప్ ద థియేటర్స్, మనకి ఎక్కడ వస్తుంది అనుకున్నాం. కానీ బట్
చూసిన వాళ్ళు చాలామంది 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సినిమా బాగుంది, సినిమా డైరెక్షన్ బాగుంది, యాక్టర్స్ చాలా బాగా చేశారు, స్పెషల్గా రవితేజ అని చాలామంది మెన్షన్ చేస్తున్నారు. క్యారీ త్రూ అవుట్ ద ఫిలిం తన షోల్డర్స్ పైన క్యారీ చేశాడు. మిగతా వాళ్ళు చేయలేదని కాదు, అందరికీ ఇచ్చిన ఆపర్చునిటీలు వాళ్ళందరూ చాలా బాగా చేశారు. స్పెషల్ మెన్షన్ రవితేజకి అంత బాగా పెర్ఫామ్ చేసినందుకు, మా డైరెక్టర్కి, తనని ఇంతకుముందు నాకు తెలుసు చాలా ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఫీల్డ్లో ఉన్నారు తను, ఇంకా ఇప్పుడు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. అట్లాగే మా డిఓపి రాజుగారు కానీ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ రామ్ చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు, హీస్ ఫ్రమ్ ఏఆర్ రెహమాన్ స్కూల్. అట్లాగే మా డిఓపి అయితే ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ అయితే చాలా సీనిక్ బ్యూటీస్ మన హిమాలయస్లో బాగా కవర్ చేశారండి. 70% ఆఫ్ ద మూవీ హిమాలయస్లో తీసాం మేము. అక్కడ ఎంత కష్టమైందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, సీన్ డిమాండ్ చేయడం వల్ల హీరో రవితేజ -డిగ్రీస్లో చెప్పులు లేకుండా వితౌట్ ఫుట్వేర్ అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అట్లాంటి సీన్స్ చాలా ఉన్నాయి. క్రూ కూడా ఏంటంటే మొత్తం ఎక్విప్మెంట్ అంతా మంచులో నడుచుకుంటూ తీసుకుని వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్, అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఫేస్ చేసుకుని చాలా హార్డ్ వర్క్ చేసి ఈ మూవీ తీశారు యాక్చువల్లీ. సో ఐ హోప్ మా హార్డ్ వర్క్, మా అనే కంటే మా డైరెక్టర్ ఫస్ట్ మాకందరికీ పాతేసాడు, మేము అందులో వెళ్ళాము, సక్సెస్ ఇస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ ఎందుకు కారణం అంటే చూసిన వాళ్ళందరూ 80% ఆఫ్ ద పీపుల్, 80-90% చాలా బాగుందని చెప్తున్నారు. దానికి ఈ సక్సెస్ మీట్, అక్కడే మేము సగం సక్సెస్ అయ్యాము. సో మిగతా వాళ్ళందరినీ ఈ సక్సెస్ మీట్ త్రూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 100% రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి ఫిలిం చూడండి, అట్లీస్ట్ మీరు పాటలన్నా వినండి, ఫిలిం ఏంటో మీకు అర్థమవుద్ది. అన్ని 5 సాంగ్స్ చాలా బాగా వచ్చినాయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు సురేష్ తిరుమారి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా వాళ్ళకి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. నేను ఫస్ట్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, చిన్న సినిమా మీరు సపోర్ట్ చేస్తే గ్యారంటీ హిట్ అవుతుందని. మీ సపోర్ట్ మాకు ఫస్ట్ డే నుంచి ఇస్తున్నారు, దానికి మిమ్మల్ని మీకు మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. ఆడియన్స్ చూసిన ప్రతి ఒక్కరు బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే అదిరిపోయింది, డైరెక్షన్ అసలు ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్లా లేదన్నారు. ఆర్టిస్టులు కూడా ఎవరు కొత్త ఆర్టిస్టులా అనిపించలేదు మాకు చూస్తున్నంతసేపు అని చెప్పారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ డే మార్నింగ్ షో కంటే మ్యాట్నీ టికెట్స్ పెరిగాయి, మ్యాట్నీ నుంచి ఫస్ట్ షోకి ఇంకా పెరిగాయి, ఫస్ట్ షో నుంచి సెకండ్ షో పెరిగాయి, తర్వాత మొన్నటి కంటే నిన్న థియేటర్లు పెరిగాయి, ఈరోజు థియేటర్లు పెరుగుతున్నాయి, అంతా బాగానే ఉంది. వీఆర్ ఇన్ వెరీ వెరీ హ్యాపీ మూడ్. ఎంజాయ్ చేయాలి, ఇంకా మనం సెలబ్రేషన్ చేసుకుందాం అనే టైంలో రాత్రి 11:30 వరకు ఒక, ఇప్పుడు ఏంటంటే ఫర్ ముందు దాని గురించి చెప్పే ముందు ఒకటి చెప్తాను. మనం ఇంతకుముందు భారతదేశం ఉండేది, భారతదేశంలో చాలామంది రాజులు ఉండేవాళ్ళు. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో మా సినిమాలు తీసేవాళ్ళు రాజులు, ప్రెస్ మీరు రాజులు, మనం అందరం రాజులు ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు కొట్టుకునేవాళ్ళం, తర్వాత కలిసిపోయేవాళ్ళం, అట్లుండేది. అప్పుడు ఒకడు పోర్చుగీస్ వాడు వచ్చాడు, వాడు వచ్చి వాడు భారతదేశాన్ని కనిపెట్టా అన్నాడు. కానీ భారతదేశం అనేది యుగ యుగాలుగా తరతరాలుగా ఉంది, ఎన్నెన్నో యుగాల నుంచి ఉంది భారతదేశం. సినిమాని వాడెవడో కనిపెట్టలేదు, సినిమాని మనం ఎవడో కనిపెడితే మనం దాన్ని వాళ్ళు ఫాలో అవుతూ మనం ఎప్పుడెప్పుడో ఎప్పటి నుంచో తీస్తున్నాం సినిమాలు. ఇప్పటికి 100 ఏళ్ళు పూర్తయింది ఇప్పటికి సినిమా పుట్టి. ఇప్పుడు కొత్తగా ఒకడు వచ్చాడు బ్రిటిష్ వాడు లాంటోడు లేదా వాస్కోడ్ గామా లాంటోడు, వాడేమంటాడంటే వాడికి ఫస్ట్ వ్యాపారం చేసుకుంటా అని వచ్చాడు. వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే నా వ్యాపారానికి నువ్వు డబ్బులు పెడితేనే నువ్వు నీ సినిమా పెరుగుద్ది అంటున్నాడు. రాజేష్ వాడికి నేను మార్నింగే కాల్ చేశాను, మార్నింగ్ కాల్ చేసి నేను చెప్పాను ఇలా ఉంది, ఏంటి పరిస్థితి, ఎవరి దగ్గర ప్రాబ్లం ఉంది, ఎవరన్నా ఆడియన్స్ చేశాడా లేదా మీరు చేశాడా లేదంటే ఇంకెవరన్నా కన్సర్న్ పర్సన్ చేశారా, మీరు ఆ రిపోర్ట్ ఇవ్వండి అంటే సార్ 24 అవర్స్ టైం ఇస్తారు. 24 అవర్స్లో ఈలోపు సినిమా చచ్చిపోతే మీరేంటి ఇంకా 24 అవర్స్? లేదు, బేసిక్గా ఆడియన్స్ ఒక్కడు చేసేది కాదు, ఆడియన్స్ నచ్చితే ఆబ్వియస్లీ ఉంటుంది, వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఫస్ట్ నుంచే వస్తాయి. అది 2 రోజులు అయిన తర్వాత మనకి మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ నుంచి ఫస్ట్ షో అప్పుడు పెరుగుతూ వచ్చిన రేటింగ్స్ తర్వాత పడ్డాయంటే ఇది వాంటెడ్లీ సమ్ పర్సన్ ఆర్ సమ్ కంపెనీ హ్యాస్ డన్ దిస్. ఇది సైబర్ క్రైమ్లో కూడా వీలైతే రిపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.